ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కేటీఆర్ పై టమాటోల దాడి ఇరవై మంది అరెస్ట్ ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం నిర్మల్ జిల్లా బైన్సాలో నిన్న కేటీఆర్ రోడ్ షోలో కేటీఆర్ పై టమాటోల దాడి కేసులో ఇరవై మూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు బైంసా లాంటి సున్నితమైన ప్రాంతంలో రెచ్చగొట్టే ఎలాంటి పరిస్ అసత్య ప్రచారాలు నమ్మవద్దని గొడవలకు పోవద్దని పూర్తి ప్రతిష్ట పోలీసు బందోబస్తులతో శాంతియుతంగా బైన్సా ఉందని నిర్మల్ జిల్లా ఎస్ జానకి షర్మిల అన్నారు విలేకరులతో నేడు ఆమె మాట్లాడుతూ గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్లో హనుమాన్ భక్తుల ఆందోళన కేటీఆర్ వాహనంపై దాడి కేసులో ఇరవై మూడు మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని ప్రస్తుతానికి నలుగురుపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు ఎవరైతే ఉద్దిక్ ఉద్రిక్తత వాతావరణానికి పాల్పడిన కఠిన చర్యలు తప్పవని చెప్పడం జరిగింది ఇక విలేకరులతో నేడు ఆమె మాట్లాడుతూ గురువారం సాయంత్రం అనుమానాకు పాటించాల్సి రూల్స్ నమ్మ రూ రూమర్స్ నమ్మకం సమయంలో పాటించాలని అయితే బీజేపీ సేను మాత్రం ఇది అక్రమ అరెస్టుల పని వాపోతున్నారు తెలిపారు అరెస్ట్ అయిన వాళ్లలో హనుమాన్ దీక్ష సాములు కూడా ఉన్నారు అని వెల్లడించారు కాగా ఇరవై మూడు మందిపై మూడు వందల ఏడు నూట ఇరవై బి మూడు నూట నలభై మూడు నూట నలభై నాలుగు నూట నలభై ఏడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు కాగా నిర్మల్ జిల్లాలోని పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్కు ముందే హనుమాన్ దీక్షాదారులు పోలీసులకు మధ్య మద్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడదా పెడుతుందా అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మూలధార శ్రీరామ్ నినాదం చేస్తూ కేటీఆర్ రాకకు నిరపన తెలిసారు కొద్దిసేపు పోలీసులకు స్వాములకు మధ్య తోపుసలాట దరికింది సభా స్థలం వద్దకు రాకుండా హనుమాన్ దీక్ష స్వాములను తాళ్లతో బ కట్టే బార్లకెళ్లతో నిర్బంధించారు కార్నర్ మీటింగ్లో కేటీఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ అంటూ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చే సమయాన అవతల వైపు నుండి స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వగా ఘర్షణ వాతావరణం నెలకొంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి